ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఉంది, చాలా యాతన పడి మంచులింగాన్ని చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఏదో డోలీలు అవి ఎక్కి ప్రాణాలు పణంగా పెట్టడమే సుమారుగా. అలాగే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం. ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే ఎలాగా, నా తాపత్రయం అది. అమరనాథ్ యాత్ర కథలో మీకు అమరనాథ్ యాత్ర ఫలం రహస్యమంతం. దాని మూలం ఏమిటి, శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిటని. పార్వతి అడగడం అంటే మరి పురాణాలు అలా ఎందుకు చెబుతా, ఆవిడ తెలియగలుగుతుందా, మనకి తెలియజెప్పాలి కదా, ఎవరో అడగాలి, ఎవరో ఒకరు చెప్పాలి కదా, అందుకని అడుగుతారు అంతే, ఆవిడ తెలియకూడదు. ఈయన అలాగే నీకు చెప్తాను దాని ఆయన పార్వతీదేవి నందీశ్వరుడు, సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది, పక్కన గణేశ్వరుడు అంతా కలిసి ఉన్నారు. అక్కడ కొద్ది దూరం ముందుకు వెళుతాను, నేను చెప్తాందా తీసుకు. ఆ యాత్ర కథ అలా నడుస్తుందండి. వెడుతుంటే మీరు గమనించండి, గణేష్ పెహలే గావును వస్తుంది. అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తాను, వాహనం వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకెళ్ళాక నంది చౌక ఏదో ఒకటి వస్తుంది, గణేష్ చౌక, అక్కడ గణేశ్వరుని వదిలేస్తాను. ఇంకొంచెం ముందుకెళ్ళాక నాగ చౌక నాగ శేషనాథ్ శేషన అక్కడ పామును వదిలేస్తాను. చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు. అంతకుముందే వాహనం వదిలేశారు, కుమారుని వదిలేశారు, నాగుపామును కూడా వదిలేశారు. ఇవన్నీ చౌక్ చౌకని పేరు ఉంది కదా, శేషనాథ్, నంది చౌక్, పెహలగావ్ ఇవన్నీ. పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసేయాలి, తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేషుని ఇంకొని వాగిపోవయ్యా అంటారు కొడుకుని, తర్వాత ఇంకో మూడోదో నాలుగోదో శేషనాథ్ గారు ఉంటుంది, అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు. శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళాక ఏమయ్యాడో తెలియదు, అక్కడే శివుడు లింగమయ్యాడు, సమస్త సన్మంగళాన్ని భవంతోని కథ ముగిస్తాడు. ఇది అమరనాథ్ కథ. ఇందులో సృష్టి రహస్యం ఏమిటంటే, అది నీకు అర్థం కావాలి అంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలేయి. పహరే గవరు నందీశ్వరుని వదిలేసే నంది ఎవరు వాహనం, ఈ కారు, సొంత చార్టర్డ్ విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాయి ఇవాళ, ఒక కారా, ఇంట్లో ఇద్దరు మనుషులు ఉంటే రెండు కార్లు ఉంటున్నాయి అన్న అవసరమా, సర్దుకోలేరా, మరి ట్రాఫిక్ జామ్ అయింది అనేది మనమే, కాలుష్యం పెరిగింది అనేది మనమే, మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకోవద్దా, తనలో తాను రవంత మారడా నా దేనికని, అమ్మ ఒక్కళ్ళ వల్ల అయిందా, దేశమంతా ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా, జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా, నరేంద్ర మోడీ సరి చేస్తారా, అందులో మనం ఒకళ్ళం కాదా, మనం ఎవరు సహకరించకుండా వారు చేసేస్తారా, వారు ఏమైనా మాయ చేస్తారా, అది కాదు కదా, ఏ పరిపాలకుడు మన ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు చేయగలిగింది లేదు, ప్రజల్లో కూడా మార్పు రావాలి. అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం, నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే రెండు కార్లు రెండు బళ్ళు ఉంటున్నాయమ్మా, పిల్లలకు కూడా చెరువు బండి, వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి, వీలైనంత దూరం నడిచేయండి, అక్కడ నడిచే వెళ్ళక తప్పదు, కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు, ఆ ఆరోగ్యం ఉన్నవాళ్ళే వెళ్ళాలి. ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేశాడు, సంతానం మీద వ్యామోహం వదులుకోండి, ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు, కోళ్ళు ఎలా ఉంది, ఏమిటో కోడలు నీళ్ళోసుకోలేదు, అత్తగారి కంగారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు, కందకలేని దొరత కత్తిపేట కానీ దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు, అహంకారం అంటే గర్వం కాదు, నా వంశం, ఈ కోళ్ళు వచ్చాక నా వంశం, ఇప్పుడు ఈ ఊడి వేళ సూర్యవంశమో చంద్రవంశమో పెరకపోతే నష్టం ఏంటి, ఇలా ఆలోచించరు మనుషులు, మా వంశం మా వంశం, ఈ అమ్మాయి సంతానానికి అన్నంత మాత్రం నా ఆడాలని ఆక్షేపించాలమ్మా నాకు అదవడము, దానికేనా అన్నారు ఏమిటట, అదేమన్నా సిద్ధాంతమా రూరా, కొందరు కలగరమ్మా, పైగా చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం ఉండదు బాబు, స్త్రీలు ఎందుకు అంటున్నారు నాకు తెలియదు. మన మాస్టర్ సివివి గారిది యోగ దర్శనం ఉంది, ఆ పుస్తకం ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం చదివాను, బాబు ఇదే రహస్యం అనుకో, పుట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టు పెట్టండి కసే, మన ధర్మశాస్త్రం ప్రకారం పుట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద 3 నెలల పాటు తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి, వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు, జీవుడు నీళ్ల ద్వారానే ప్రవేశిస్తాడు, అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల, ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు, జీవుడు నీళ్ల ద్వారా వెళతాడు. అందుకే మనం 10వ రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు దుత్తూ ఉంటాం, తిలోదకాలు జలోదకాలు నీళ్ల ద్వారా పంపిస్తామండి, వెళ్ళిపో మావయ్య, వెళ్ళిపో మావయ్య, ఇంకా మమ్మల్ని వదిలిపెట్టు, అయితే వెళ్ళిపో తాతయ్య, అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వీళ్ళ మీద వ్యామోహం ఉంటుంది, ఇంకా పోదు, నీళ్ళు వదిలేస్తున్నామంటే వదిలేసాడు, పెద్ద కొడుకు కూడా వదిలేసాడు, మా అమ్మాయి కూడా మా ఆవిడే వదిలేసింది ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి, ఇంక పెంచుకోకూడదు, అది వాడికి సంకేతం, ఆ మంత్రాలు అలాగే ఉంటాయి, ఆ మంత్రాలు అర్థం అదే, ధర్మకాండ చాలా గొప్పది, ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం, అది ఎవరు చెప్పరు, ఊరికి టెక్నికల్ చేశారు, ఈ నీళ్లు వదిలేయడం ఉంది, ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇంక తాపత్రయం,
అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో. 60 ఏళ్ళు వచ్చాయి నీకు, కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం. ఎందుకంటే కన్నడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ, యోగశాస్త్ర రీత్యా కూడా, పూర్వజన్మ కర్మఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతా. ఆ యోగం మొగాడేది ఆడాళ్ళకి సంబంధం లేదు. ఈ 3 నెలలు ఈ జీవుడు పురుషుడు నెత్తిమీద తిరుగుతూ ఉంటాడు. వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు వీడు. అందుకని మనకి కొత్త దంపతులను తీర్థయాత్రలు చేయమని చెబుతారు. సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించాలి. కొత్త దంపతులు చేయాలి తీర్థయాత్ర. 72 ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మా యాత్ర, ఎక్కలేరు దిగలేరు. దురదృష్టం ఏంటంటే 60 ఏళ్ళు దాటిన వాళ్ళే చేస్తారు. పైగా వయసులో చేయమని సంపాదించుకునే వయసు ఇవన్నీ ఏమిటండి. 70 ఏళ్ళు ఇంకేం చేస్తావు ఇప్పుడు? 4 చోట్ల అంటే ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ వెళ్ళి మిఠాయి తింటావా? ఏమైనా చేయగలిగితే చేసేస్తానే దోచేసి. ఇదేం ఆలోచన అండి. ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి, కానీ టైంపాస్ బఠానీరా ఆధ్యాత్మికత? టైంపాసా? ఏమి చేయలేవు కాబట్టి చేస్తారా? 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు దాటి బస్సు ఎక్కలేడు, దిగలేడు, 2 మైళ్ళు నడవ, 2 మెట్లు ఎక్కలేడు, 4 అడుగులు వేయలేడు. ఈయన ఎందుకండి యాత్రకి? ఈవిడేను ఒకళ్ళు ఎప్పుడంటారు కూర్చోక? అప్పుడు కాదు, కొత్త దంపతులు చేయాలి, పాతికేళ్ళు వాళ్ళు చేయాలి, నాట్ హనీమూన్, తీర్థయాత్ర చేయాలి. ఎందుకంటే అప్పుడు ఆ తీర్థాల్లో పురుషుడు స్త్రీ ఇద్దరు సరిగంగ స్నానాలంట. సరిగంగ స్నానం అంటే ఇద్దరు చెయ్యి పుట్టుకుని కలిసి స్నానం చేయడం. సరిగంగ స్నానం సమానంగా ఇద్దరు. ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నీళ్లు నోట్లో కడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే ఆ తీర్థ ప్రభావం వల్ల మంచి పిల్లాడు పుడతాడమ్మా, మంచి అమ్మాయి పుడుతుంది, ఓ సక్కుబాయి పుడుతుంది, ఓ తుకారాం పుడతాడు. ఈ తుక్కురాములు పుడుతున్నారు అందరూ. తీర్థ ప్రభావం అంటే అది. వీడు గ్లాసుడు మంచినీళ్ళు తాగిన ప్రవేశిస్తాడు, కానీ గ్లాసుడు వాడే పుడతాడు, వ్యాసుడు పుట్టాడు. ఎందుకంటే పుట్టబోయే జీవుడికి తీర్థంలో మనం సేవ చేస్తే వ్యాసుడు శరీరం వస్తుంది. ఈ ఇంట్లో ఆ నీళ్లు తాగితే గ్లాసుల శరీరం వస్తుంది. ఏ శరీరం ఇవ్వాలి? ఆ లోపల ఉన్న జీవుడు ఎంత ప్రతిభావంతుడైనా ఉపాధి సరైనది కాకపోతే ఆ ప్రతిభ వ్యక్తం కాదు. ఒక మహామేధ ఉంటాడు, గొప్ప ఏదో చేయగలడు. క్యాన్సర్ వచ్చింది ఏం చేస్తాడు? జ్వరం ఎప్పుడూ రోగమే ఏం చేస్తాడు? ఇది రహస్యం. అలాగా ఆ యోగం, ఆ యోగాన్ని బట్టి ఏం చేయాలి? సంతానం యోగం లేదో కలగదు, వదిలేయండి ఆ విషయాన్ని. దాని గురించి ఎంత ఆపత్రయపడతారు? ఆస్తులు దాన ధర్మాలు చేసుకోండి, జలసాలు చేయండి, సుఖంగా తిరగండి. రైల్లో సెకండ్ స్లీపర్లో వెళ్ళే బదులు ఏసీలో వెళ్ళండి, విమానం ఎక్కి వెళ్ళండి. ఎందుకు మూట కట్టి కొడుకుకిచ్చి, కోడలకిచ్చి, మళ్ళీ వాళ్ళు పిల్లలకి వెళ్ళలేదని, వాళ్ళు ఇంకా వృద్ధి చేయలేదు, ఏంటి నస? ఇదే గణేష్ చౌక్, గణేష్ని వదిలేయండి. అక్కడ సంతానాన్ని వదిలేసి తర్వాత చూడండి. అతి ముఖ్యమైనది జీవితంలో మనం ధనమైనా వదులుతాం, వాహనమైనా వదులుతాం, సంతానం మీద వ్యామోహమైనా వదులుతాం, కానీ చచ్చే వరకు పోనది, చచ్చాక తొట్టప్పుడు కూడా భయపడేది భయాన్ని వదలలేము. భయానికి సంకేతం పావు, భయాన్ని వదిలేదు. భయానికి సంకేతం పావు, ఎందుకంటే పావును చూడగానే భయపడతాం మనసు. పావు అన్న మాట మీద భయపడతాం. పైగా పూర్వకాలపు నాగరికతలో పావులు ఇళ్లలోకి వచ్చేవి సహజం. మట్టిళ్ళు, పల్లెటూళ్ళు పొలాలకు దగ్గరగా ఉండేవి, పావులు రాకపోతే ఏమొస్తాయి? అందుకని పావును చూసి భయపడేవాడు. ఆ భయం పోగొట్టుకోవాలి. దానికే మనకు నాగుల చవితి పెట్టారు. నాగుల చవితున్నాడు పుట్ట దగ్గరికి ఆడవాళ్లే పెడతారు, మగాళ్ళ కంటే ఎక్కువ. అక్కడ పాము కనపడ తీరాలి, దానికి పాలు పోస్తారు. తాగినా తాకపోయినా సరే పాము పాలు తాగదు అని 14 లోకాల్లో అందరికీ తెలుసు, ఎవడు చెప్పక్కర్లేదు. కానీ మన వాళ్ళు మానవు, మళ్ళీ వెళ్ళి పోస్తారు. నేను చూస్తుండగా తాగింది, ఈవిడు తాగిందేమో అది తాగలేదు. ఈ కబురు చెప్పద్దు. ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం అంగీకరించాలి. శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడు మతానికి వ్యతిరేకం కాదు. అవసరమైతే మతాన్నే సరి చేసుకోవాలి, విజ్ఞానాన్ని ఆక్షేపించదు. విజ్ఞానం విజ్ఞానమే. వాడు చచ్చి చెడి కనిపెట్టారమ్మా, ఐన్స్టీను, ఎడిసన్ బల్బులు అన్నీ పల్లెక దాని మతం పేరు మీద దాన్ని కొట్టేస్తే ఎలాగా? గెలీలియో కనిపెట్టినవన్నీ నిజం కదా, కోపెర్నికస్ కనిపెట్టిన ఉన్నాం కదా. మన మహర్షులు కూడా అలాంటి వాళ్ళేనండి, వాళ్ళని గడ్డాలు పెంచేసి వాళ్ళని మతవాదులు చేశాం. వాళ్ళంతా ఋషులు, శాస్త్రవేత్తలు. అలాగే మీరు ఈ ధనము సంతానం అయిపోయాక భయాన్ని వదిలేయాలి. భయానికి సంకేతం పావు. నువ్వు ఆ భయాన్ని వదిలేయాలంటే ఒకటే సూత్రం అండి, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. యదాఖ్యేవేషయతస్మిన్నుదరమంతరం కురుతే అధ తస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి అని వేదం చెబుతుంది. ఈ మొత్తం సృష్టిలో నువ్వు ఒక్క విషయాన్ని నీకంటే నువ్వు వేరు చేసిన వ్యక్తిని కానీ విషయాన్ని కానీ నువ్వు భయపడి తీరుతావు. వాడు వేరు, నువ్వు వేరు అనగానే వాడు ఎక్కువ, నేను ఎక్కువ, వాడో నేను తేల్చుకోవాలి, భయం వచ్చేస్తుంది. అంటే వాడు నేను గెలవగలనా లేదా, అంతా ఒక్కటే అని గ్రహించగలిగితే ఎవరు గెలిచినా ఒకటే, ఎవరు ఓడినా ఒకటే. సెమీస్లో భారత్ ఓడిపోయిందని అంత ఏడవక్కర్లేదు. ఇప్పుడు ఓడిపోతే న్యూజిలాండ్ వాడు ఏడవడా? వాడు గెలిచాడు, మనం సంతోషించాలి. ఓడిపోయిన కారణాలు వెతుక్కుందాం, ఇంకేదైనా కాస్త బాగా చేసుకుందాం. అంతేగాని ఇంక మొత్తం క్రికెట్ అభిమానులంతా తయారయ్యి
జట్టు కెప్టెన్ని తిట్టేసి వాళ్ళని తిట్టేసి వీళ్ళని తిట్టేస్తే ఇదివరకు విజయాలు సాధించిన వాళ్ళంతా ఇప్పుడు విర్రాళ్ళు అయిపోయినట్టేనా? అలా అనబట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుందమ్మా. గెలవడం ఓడడం అనేది ఎన్నికల్లో ఈ క్రికెట్లో చాలా సహజమైన విషయం. దాన్ని అంత ఇదవసరం వల్ల అసలు ఈ సెమీస్లో ఓడిపోయి తప్పు రాదంటే ఆత్మహత్య చూసుకునే వాళ్ళు కూడా తయారైపోతారు మన దగ్గర. అంత తీవ్రంగా తీసుకోవాలి. యుద్ధాన్ని సైతం ఆటగా భావించిన జాతి ఇవాళ ఆటను యుద్ధంగా భావిస్తుంది. ఏం కర్మ వచ్చింది ఇది? ఇది ఆధ్యాత్మికత తెలుసుకోవడం. అంటే ధన వ్యామోహం వదిలే, వాహన వ్యామోహం వదిలే, సంతాన వ్యామోహం వదిలే, భయం కూడా వదిలే, ఉన్నదంతా ఒకే శివుడు, ఒకే శివుడు, ఒకే శివుడు అని తెలుసుకుని గుహలోకి వెళ్ళడం అంటే గుండె గుహలోకి వెళ్ళడం, గుండె గుహలోకి వెళ్ళడం. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిగతోస్య జంతోహో. అణువుల కంటే అణువైనది, సూక్ష్మం కంటే సూక్ష్మతరమైనది, మహత్తరమైన వాటికంటే చాలా పెద్దది మహత్తరమైన ఆత్మ భగవత్ తేజస్సు ఎక్కడుందంటే ఆత్మా గుహాయాం నిహితో. నీ గుండె గుహలో ఉందయ్యా, ఎక్కడా లేదయ్యా, దాన్ని పట్టుకోవయ్యా, దాన్ని పట్టుకోవయ్యా. అది తెలుస్తుంది సృష్టి రహస్యం. ఏమీ లేదు, ఇది మాయ. లోపలికి వెళ్ళాక ఇద్దరూ మాయ అవుతారు. అక్కడ రెండు చిలకలు ఉంటాయి గమనించండి, ఆ చిలకలు వాళ్ళేనమ్మా. లోపలికి వెళ్ళాక చెప్పండి వాళ్ళిద్దరు మాయమయ్యారు గమనించండి. పైగా అక్కడ ఏర్పడింది ఏమిటి? మంచులింగం. మంచులింగం 6 నెలలు ఉంటుంది, కరిగిపోతుంది. సృష్టి ఉంటుంది, కరిగిపోతుంది. అది మంచు వల్ల ఏర్పడింది. మంచు పోగానే వేసవకాలం రాగానే కరిగిపోతుంది. ఈ సృష్టి కూడా అంతే. ఏదో పుట్టావు, పెరుగుతున్నావు, అస్థి జాయతే వర్ధతే క్షీయతే పరిణామతే నశ్యతి పోతావు. దాని గురించి ఇంత బెంగ ఎందుకు? ప్రతి పరిణామంలో ఆనందంగా ఉండు. వృద్ధాప్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి, బాల్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి, యవ్వనంలో ఎలాగో సుఖాలు ఉన్నాయని అంటూనే ఉన్నావు. మృతిలో కూడా సుఖం ఉంది. ఈ మొత్తం అంతా ఒక్కసారి వదిలిపోతుందంటే నన్ను అడిగితే మరణాన్ని మించిన వరం లేదు మనిషికి. మరణాన్ని మించిన వరం లేదు. రోగిష్టి వాడికి వరం అనద్దు, సమస్యలు ఉన్నవాడికి వరం అనద్దు, సుఖంగా ఉన్నవాడికి కూడా మరణమే వరం. మరణంలో మాత్రమే నిత్య సుఖం. ఇందులో ఏముందండి? ఊరికే తాపత్రయ పడిపోతున్నారు కానీ అలాగే అది దుర్లు లొల్లు కొందాం, ఇది లాక్కుందాం, ఏం చేసుకుంటారు లాక్కుని? ఎప్పటికైనా పోయేది. నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా పట్టుకున్నవాడు ఇక్కడే ఉంటాడు, చేతులు ఇక్కడే ఉంటాయి, లోపల నుంచి జీవుడు ఎగిరిపోతున్నాడు. ఈ తత్వం తెలుసుకో. గుహలో ఏమీ లేదు, శూన్యం. అంటే సృష్టికి మూలమైంది శూన్యం అనడానికి వీలు లేదు. శూన్యం అనకూడదు, శూన్యమైతే ఏమీ రాదు. కాబట్టి మన వేదాంతులు ఏం చెప్పారు? పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణ ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. సృష్టికి మూలం ఉన్నది పూర్ణమయా, శూన్యం కాదు. పూర్ణం కాబట్టి అందులో అన్నీ ఉంటాయి, కాబట్టి ఏదైనా వచ్చింది. శూన్యం నుంచి ఏమొస్తుంది? ఇతర మతాల వాళ్ళకి మనకి తేడాది. సృష్టికి మూలం శూన్యం అని కొందరు చెప్పారు, అజ్ఞానం. శూన్యం నుంచి ఏది రాదు, సృష్టికి మూలం పూర్ణం. ఆ పూర్ణమే పరమశివుడు. ఇది అమరనాథ్ కథ. ఈ యాత్ర కథ నాకు పత్రికలో నేను ఒక 5 ఆరేళ్ల క్రితం అనుకుంటాను, ఒక ఆంధ్రజ్యోతి పత్రికలో ఎక్కడో చదివాను. నివేదన దాంట్లో ఇదే రహస్యం. ఇంకా మనం వెళ్ళక్కర్లేదు అనుకుంటాం, ఇంక వెళ్ళక్కర్లేదు. మనం వదులుకోవలసింది వాహన వ్యామోహం, తర్వాత సంతాన వ్యామోహం, తర్వాత భయం, తర్వాత లోపల ఉన్నది పూర్ణ పదార్థం అని తెలుసుకోవడం. దీనికి అక్కడికి ఎందుకు వెళ్ళడం? అంత యాత్ర పడి ఇక్కడే తెలుసుకోవచ్చుగా. మంచులింగం 6 నెలలు ఉండి 6 నెలలు కరిగిపోయినట్టే మన జీవితం కూడా అంతే. 6 నెలల్లో కరిగిపోతుంది అనుకుంటే అయిపోయాయి. ఇప్పుడు అమరనాథ యాత్ర ఫలం చూడకపోయినా నాకు వచ్చింది, కానీ చూసిన వాళ్ళకి ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు. మేము ఎంత కష్టపడ్డాం, ఎంత కష్టపడ్డాం, పుణ్యం వచ్చేస్తుంది అనుకునే వాళ్ళే. అది దానివల్ల పుణ్యం ఆశిస్తారేమిటి? జ్ఞానం వస్తుంది. కానీ పుణ్యం రాదమ్మా, జ్ఞానం వస్తుంది. అసలు ఈ పుణ్యం జ్ఞానం కంటే ఎక్కువ అనుకోవడం ఉంది, ఇది మూర్ఖత్వం.